నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థి వరప్రసాద్ రావు పార్టీ గెలుపుపై అందరిలో ఆనందం. జననేత జగన్తోనే అభివృద్ధి సాధ్యం. వైకాపా విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేసిన చైర్పర్సన్ పొరక దేవసేనమ్మ, వైకాపా నేత పొరక శివకుమార్ రెడ్డి. గూడూరులో సంబరాలు. వైకాపా కార్యాలయం తూర్పు వీధిలో వేర్వేరుగా సంబరాలు జరుపుకున్న నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి, కోడూరు కల్పలత మీరారెడ్డి తదితరులు. వైభవంగా చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై కొలువు తీరిన స్వామివారు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. వైకాపా ప్రభంజనం సృష్టించడంతో గూడూరులో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ గెలవడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నివాసానికి నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. వారి నివాసం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. కేక్ ను కట్ చేసి నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు పొనక దంపతులు పంచిపెట్టారు. రాష్ట్రంతో పాటు గూడూరులో వైకాపా ప్రభంజనం సృష్టించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో భాగంగా గురువారం సాయంత్రం ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు పార్టీ నేత పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నివాసానికి నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పొనక దంపతులకు వారు అభినందనలు తెలియజేశారు. పొనక నివాసం ముందు బాణాసంచా పేల్చారు. పార్టీ అధికారంలోకి రావడంతో శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మలు అక్కడి వారితో కలిసి భారీ కేక్ను కట్ చేశారు, అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ జగన్ సునామీ సృష్టిస్తారని ముందే ఊహించామన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. వైకాపా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పొనక దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. దానికంటే కూడా ఎక్కువ అభిమానాన్ని ప్రజలు చూపించారు. ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మా అభిమానులకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మా వెన్నంటి ఉండి మేము ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, మనకి మంచి అభ్యర్థుల్ని ఒక వరప్రసాద్ గారు కానీ, దుర్గాప్రసాద్ రావు కానీ ఇద్దరు కూడా మంచి వాళ్ళు, వాళ్ళని గెలిపించండి, పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ఆకాంక్షతోటి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అనేది ఎక్కువగా పనిచేసింది. ఒక్క అవకాశం ఇద్దాం, ఆ బిడ్డ కూడా చూద్దాము ఎట్లా చేస్తారు అనేది. దీంతో మన గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎక్కువ ఆదరించారు. అత్యధిక మెజారిటీ ఇప్పుడు చెప్పినట్లు రికార్డు, ఇదొక చరిత్రలాగా ఇంత మెజారిటీ ఎప్పుడు కూడా రాలేదు అని చెప్తున్నారు. ఒక ఎంపీ అభ్యర్థికి కానీ, ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ ఇటువంటి మెజారిటీ వచ్చిన సందర్భాలు ముందు జరగలేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత ఘన విజయాన్ని అందించిన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మా మీద నమ్మకంతో ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాళ్ళందరి కష్టాలు తెలుసుకోవటం, వాళ్ళందరికీ అండగా నేను ఉంటానని చెప్పటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయటం జరిగింది, గెలిపించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఒక్క సంవత్సరం లోపల ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకుంటాను, మీ అందరి బాధలు నేను చూశాను, మీ అందరికి అండగా నేను ఉంటాను, నేను ఒక ముఖ్యమంత్రిగా నిలిచిపోతాను మీ గుండెల్లో అని చెప్పడం జరిగింది. నిజంగా చేసి చూపిస్తారు. అందరూ కూడా, ప్రజలందరూ కూడా నమ్మారు. నమ్మకంతో ఈ ఓటింగ్ అనేది జరగటం, ఈ రిజల్ట్ ప్రతి ఒక్కరు షాక్. అసలు మేము 130-135కు మేము ఫిక్స్ అయిపోయినాం, డెఫినెట్ గెలుస్తాము, 130-135 వస్తుంది. కానీ 150 ఫిగర్ చూడగానే మేమే షాక్. అంటే ఇంత అభిమానం ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని.
తర్వాత మన గూడూరుకి ఇచ్చిన ఈ ప్రసాదాలు, దుర్గా ప్రసాద్ కానీ వరప్రసాద్ గారు కానీ నిజంగా ప్రసాదాలే ఇస్తారు. మంచి వ్యక్తులు పేదవాళ్ళకి చెయ్యాలనే ఇది ఉన్నవాళ్ళు కాబట్టి ఈ విజయాన్ని అందించారు. అదేవిధంగా అసలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక హోదా కావాలన్నా, ఒక అంతస్తు కావాలన్నా కష్టపడితేనే ఫలితం ఉంటుంది, మనం పొందగలుగుతాము అనేది నిరూపించారు. ఈరోజు ఈ May 23 ఈ ఘన విజయాన్ని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించి ఆయనకి కష్టాన్ని అద్భుతమైన ఫలితాన్ని మీరు అందించినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. This is a landsliding victory for Jagan Mohan Reddy, our beloved leader. So, once close to like, you know, 145-150 seats lead lo unnaru and most likely a convert avutai. And, you know, ayana vijayam enakala prajalandaru mee krushi ekkundi ikkada. మన నియోజకవర్గం తీసుకుంటే, గూడూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే, ఎప్పుడు కనీ విని ఎరిగినంత మెజారిటీతో వరప్రసాద్ గారు గెలవబోతున్నారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. బట్ దీనికి కృషి చేసిన మీ అందరికీ, ముఖ్యంగా యూనో చైర్పర్సన్ పోనకా దేవసనమ్మ గారికి, పిఎస్ఆర్ గారికి, వీళ్ళు ప్రతి వార్డుకి వెళ్ళి కౌన్సిలర్స్ అందరితో పాటు ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి అంటుండగా, ఆ కృషి మొత్తం ఇప్పుడు మనకు వచ్చిన మెజారిటీలో కనిపిస్తుంది. యూనో దగ్గర ఇప్పటికే 30,000 దాటింది, 40,000-50,000 మెజారిటీ వస్తుంది. సో దీని వెనక మీ అందరి కృషి ఉంది. సో గూడూరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న ఒక విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క విజయం కేవలం జగన్ అన్న ఒక చేసిన అల్పెరిగని ఒక యాత్ర, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం ఒక అల్పెరిగని ఒక యాత్ర చేశాడు. దాంతో ఆయన ఒక కృషి వల్ల ఈరోజు ఇలాంటి ఒక విజయం సాధించడం అనేది సాధ్యమైంది. దాంతోపాటు ఈరోజు మన గూడూరు నియోజకవర్గం చూసుకుంటే, గూడూరు టౌన్ కానీ, గూడూరు రూరల్ కానీ, మిగిలిన మండలాలు కానీ అత్యధిక మెజారిటీ వచ్చింది. దీనిలో ప్రతి ఒక్క పేరు పైన ప్రతి ఒక్క నాయకుడి ఖుషి ఉంది ఈ యొక్క మెజారిటీ తీసుకురావడంతో. జగనన్న ఒక ఆసరా, ఈ నాయకుడు ఒక కృషి. అండ్ టౌన్ తీసుకుంటే మా పెద్దమ్మని చెప్పకూడదు, టౌన్లో ఒక చైర్పర్సన్గా పార్టీ మారినప్పటి నుంచి ఆ టౌన్లో ప్రతిరోజు వార్డు తిరుగుతూ ప్రచారంలో కానీ ఆమె చూపించిన ఇది ప్రజలు కూడా చాలా ఆదరించారు. రెట్టిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డిగా గెలిపించాలని పోలింగ్ స్టేషన్కి వచ్చి కానీ ఓట్లు వేసి, ఈరోజు చూస్తే పోలింగ్ స్టేషన్లో కూడా అత్యధిక మెజారిటీతో ఓట్లు పోల్ అయినాయి. ఈరోజు వచ్చిన ఓట్ల శాతం, గెలిచిన ఓట్ల శాతం జిల్లాలోనే అత్యధిక మెజారిటీ యొక్క గెలుపు ఇది. సో వరప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు, ఇదంతా మనకి చాలా గర్వకారణం. గూడూరు టౌన్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జగనన్నను గెలిపించేదానికి, వరప్రసాద్ గారిని గెలిపించడానికి సారథ ఎన్నికల భాగంగా మన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 చిలకలు ఎమ్మెల్యే సీట్లు గెలబడుతుంది. హలో, అలాగే ఎంపీ సీట్లు అయితే 25 గెలవడం జరిగింది. దాంట్లో ముఖ్య కృషి ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పాదయాత్ర మన ఇరుకులపాయి నుంచి ఇచ్చాపురం దాకా 3648 కిలోమీటర్లు జరిగింది. ఆయన పెట్టిన మేనిఫెస్టోలో నవరత్నాలు భాగంగా ప్రజలకి దగ్గరగా పోవడం జరిగింది. అది ప్రజల విజయంగా చెప్పుకోవచ్చు. ఆయన దీనికి 100% జగన్మోహన్ రెడ్డి కృషి తప్ప మన అదే విధంగా మనం చేసి మనం ప్రతి ఒక్కరూ మన గూడూరు టౌన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడడం జరిగింది. తద్వారా వరప్రసాద్ గారు అయితే ఎంపీ మన బలిదుర్గ బస్ గెలడం జరిగింది. వీరందరూ విజయంగా చెప్పుకోవాలి. మన పులివిందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. ఏంటంటే ఆయన గతంలో కూడా ఓడిపోవడం జరిగింది, అదే ఓడిపోకుండా ఆయన కృషి అంటే పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఊర్లో తిరిగినందువల్ల అక్కడున్న పేద ప్రజలు సమస్యలు తెలుసుకొని
మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతం చేసి ఈరోజు సీఎంగా మన ముందు నిలిచాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని ధన్యవాదాలు తెలియజేయాలి. మన గూడూరులో చాలా వరకు మన చైర్పర్సన్ గారు ప్రతి వార్డులో తిరగటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ చైర్మన్కి చెప్పారు, మా మేము జగన్మోహన్ రెడ్డికే వేసి గెలిపిస్తాము, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే రాజధాని కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ బాగుపడుతుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ప్రతి వార్డులో తిరిగి ఇంత అత్యధిక మెజారిటీతో మన వరప్రసాదరావుని గెలిపించినందుకు, బల్లి దుర్గాప్రసాదరావుని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మనం అంటే మన జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అవుతుందని చెప్పి యువత కూడా ముందుకొచ్చి ఓట్లు వేయటం జరిగింది. ఈరోజు మన పులివిందల పులిబిడ్డ మన ముందుకొచ్చి మన రాజధాని పరిపాలన చేస్తాడు. ఆయనకి అన్నట్టే ఉండి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు మనం ఈరోజు సభ జరుపుకుంటున్నామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి, వారితో పాటు మన నాయకులందరూ కలిసి ఈరోజు గూడూరు మున్సిపాలిటీ అయితేనేమి, రూరల్ అయితే ఎట్టయితే మన గూడూరు ఎమ్మెల్యేని 30,000 వచ్చినకు మెజారిటీతో గెలిపించుకుంటున్నామంటే ఇదంతా వచ్చి మన నాయకులు యొక్క చేసినటువంటి ప్రోత్సాహం, మనం అందరూ వారితో కలిసి సమిష్టికి చేసినట్టు దానివల్ల జరిగింది. అలాగే ఎంపీ అభ్యర్థికి 160,000 చిల్లర రెండు లక్షలు పైచులకు మెజార్టీ వచ్చిందంటే దానికంతా ఏంటంటే మన అందరూ కలిసి చేసినటువంటి కృషి వల్ల మనం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే అవకాశం మనం అందరం కల్పించాము. అదేవిధంగా ఇదే టెంపోతో త్వరలో మళ్ళీ ఏదైనా ఎలక్షన్స్ ఉన్నాయో అదే విధంగా చేసి అన్నీ గెలిపించుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ కుటుంబ సభ్యులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు ఇంత మెజార్టీతో గెలవటం అంటే మా శివకుమార్ రెడ్డి, మా చైర్పర్సన్ గారు వెంట మేమందరం తిరిగి మా శివకుమార్ రెడ్డి గారు ఎంతో కష్టపడి వార్డు వార్డుకి వెళ్ళినప్పుడల్లంతా మా మీరు ఎక్కడుంటే మేము అక్కడ గెలుపు మందేనని ప్రతి ఒక్కరు సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇల్లు బిడ్డని మేము కాసుకొని అందరం చైర్మన్ దేవస్థానమ్మ భారత అందరం కష్టపడి మంచి 2,200 మెజార్టీ ఎంపీ గారిని 2,30,000 ఎంపీ గారిని 2,30,000 ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని కానుకగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాము. వరప్రసాద్ గారి విజయం, అలాగే పార్లమెంట్ అభ్యర్థి దుర్గాప్రసాద్ గారికి ఇంచుమించుగా గూడూరు నియోజకవర్గంలో దుర్గాప్రసాద్ గారికి అయితే 45,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం కదా, దుర్గాప్రసాద్ 45,000 డిసైడ్ గూడూరు కాన్స్టిట్యూన్సీలో 45,000 వచ్చింది. ఇంచుమించుగా వరప్రసాద్ గారు కూడా 40,000 పైచీలకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు గూడూరు చరిత్రలో ఇటువంటి మెజారిటీ లేదు. ప్రత్యేకంగా హిస్టరీ చూస్తే, చరిత్ర చూస్తే గూడూరు నియోజకవర్గంలో ఇంత మెజారిటీతో గెలిచిన వ్యక్తి లేనే లేదు. దానికి కారణం వయసు పెద్దయినా కానీ శివకుమార్ అన్న ప్రతి వార్డు ప్రతి ఇంటికి చైర్మన్ గారంటే చైర్మన్ హోదాలో అది తిరగొచ్చు. శివకుమార్ అన్న ప్రతి ఇంటికి 3 రోజులైతే ఎలక్షన్ 3 రోజులైతే నిద్ర 1 గంటే పోయి ఉంటుంది. నేరుగా చూసాము 1 గంటే పోయి ఉంటుంది. ఎంత రకరకాల మనుషులు, రకరకాల జనం, ఎలక్షన్ ముందు ఉండే వాతావరణం డిఫరెంట్ ఉంటుంది. ఎలక్షన్ అయిపోయి ఈరోజు వాతావరణం డిఫరెంట్ ఉంటుంది. ఎలక్షన్ ముందు వాతావరణాన్ని అందరినీ కూడా సమన్వయపరిచి మంచి మెజారిటీ దిశలో చూసుకుపోయిన మంచి నాయకుడు మా శివకుమార్ అంది. కాబట్టి ఈ మెజారిటీలో ఎక్కువ పాత్ర శివకుమార్ అందే ఉంది. చిన్నకూరు మంచి మెజారిటీ వస్తుంది. చిన్నకూరు మంచి మెజారిటీ వచ్చింది. బూత్ వైజ్ వస్తుంది. టౌన్లో మంచి మెజారిటీ వచ్చింది. రూరల్ వచ్చింది. ఏటా వాకాడు కొంత మన లేకపోయినా ఈ చిన్నకూరు, గూడూరు టౌన్, ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి ఎలక్షన్ చేసే విధానంగా అది మాటలతో వీలు కాని పరిస్థితి. డైరెక్ట్గా చూస్తున్నాడు తెలుసు, అంటే జనాలకు తెలియదు కదా ఎందుకని చెప్పి. ఈ విజయం శివకుమార్ పరిస్కందాలు తీసుకుని అది చిన్న శ్రమ కాదు, తర్వాత పడిన శ్రమ కూడా చిన్నది కాదు. పార్టీ మారిన దానికి ఇచ్చిన గిఫ్ట్ చిన్న గిఫ్ట్ కాదు, అది కూడా ఉంది. పార్టీ మారిన దానికి కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారు ఇచ్చారు దానికి మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రెయిన్ ఎక్కువ. కాబట్టి శివకుమార్ని 5 సంవత్సరాలు మనందరినీ వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటూ ఈ మళ్ళా కూడా శివకుమార్ అన్న ఆధ్వర్యంలోనే 2024లో కూడా ఇదే పరిస్థితి ఉండాలా, దీనికన్నా తగ్గే పరిస్థితి ఉండకూడదని ఆయన నాయకత్వం కింద మనందరం కూడా
ఈరోజు ఈ ఎలక్షన్లో మన గూడూరు విషయం తీసుకుంటే శివకుమార్ రెడ్డి గారు కానీ దేవసానమ్మ గారు కానీ దేవసానమ్మ గారు అన్న చైర్మన్ అయిన తర్వాత బయట వస్తున్నారు కానీ శివకుమార్ రెడ్డి గారు అయితే ఎప్పుడు కూడా రాజకీయంగా మైక్ ఎత్తి మాట్లాడడం కానీ ఎప్పుడు బయట వచ్చిన వాళ్ళు కాదు. అలాంటిది ఈసారి మన వరప్రసాద్ గారి కోసం అలాగే దుర్గాప్రసాద్ గారిని వీళ్ళిద్దరిని ఇక్కడ మనకు అభ్యర్థులుగా పెట్టినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకు శివకుమార్ రెడ్డి గారు ప్రతి ఇంటికి రాత్రి పొగలు తిరగడం ఆయన ఎప్పుడు ఇంట్లో నుంచి బయటపడ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అలాగే బాబీ కానీ తర్వాత దేవసేనమ్మ గారు కానీ ఆయనకు ఉన్న 10 మంది కౌన్సిలర్లు మేమందరం కూడా ఎక్కడికి పిలిస్తే అక్కడికి అంతా రావడం ఈ వరప్రసాద్ కోసము దుర్గాప్రసాద్ గారి కోసం ఎంతో కష్టపడి చేసి పనిచేశాము. అందుకని ఈరోజు ఫలితం దక్కింది. నేను ఈరోజు ఎంపీ దుర్గాప్రసాద్ గారి ఏజెంట్గా ఉన్నాను. ఇప్పుడు మన థమ్సప్ హరి గారు వచ్చి అర్జెంటుగా రానా గూడూరుకు పోదామని అంటే వచ్చేస్తాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ పండుగ వాతావరణం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటివి మళ్ళీ రేపు మున్సిపాలిటీలో కూడా అందరూ కలిసి మన చైర్మన్ గారికి శివకుమార్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందిస్తారని. ఎందుకంటే వాళ్ళంటే ఒక గుర్తింపు పడిపోయింది. ఇప్పుడు ఎక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎవరు రాజకీయంలో వచ్చినా కూడా ఏదో ఒకటి ఆశించి వచ్చిన వాళ్ళే కానీ ఒక్క రూపాయి నాకొద్దు మా సొంత డబ్బులే ఖర్చు పెట్టి మీ పట్టణాన్ని అభివృద్ధి చేస్తా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇది మనకు ఇక వీళ్ళు ఆ వేసిన ముద్ర అటువంటి ముద్ర ఈరోజు మన దేవసేనమ్మ గారు మనకు ఆ ముద్ర వేశారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళ సారథ్యంలో నడవాలని అందరూ కూడా వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎవరన్నా ఇంకెవరన్నా వచ్చి ఈ చైర్మన్లు ఇవన్నీ చేస్తే ఈ మున్సిపాలిటీ నాశనం చేస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరైతే పెడతారో లేదంటే వాళ్ళకి అవకాశం ఉందో మళ్ళీ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. విజయం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయానికి ఈ భారీ విజయానికి కారణం ఒక చంద్రబాబు నాయుడు కూడా అనుకోవచ్చు. అంటే ఒక మనిషి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు కత్తిపోటు కోడి కత్తి అని వ్యాఖ్యానం చేశారు. ఆ కోడి కత్తిని జనాలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గుండెల్లో దించారు. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషిని తేలిగ్గా తీసేయకూడదు, బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి. దాన్ని వ్యంగ్యంగా ప్రదర్శించారు. మన గూడూరు నియోజకవర్గంలో ఇంత మెజారిటీ రావడానికి కారణం కష్టపడ్డారు, అందరూ కష్టపడ్డారు. అందులో ఎక్స్పెషలీ దేవసేనక్క శివకుమార్ అన్న ఎంతో కృషి చేశారు. వాళ్ళు ఎప్పుడు కష్టపడిన వాళ్ళు కాదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మన కోసం మన జనాల కోసం ఏదో మేలు చేయాలని ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఏదో సంపాదించాలని ఉద్దేశంతో వాళ్ళు అందరూ వచ్చారు రాజకీయంలోకి. కానీ కొంతమంది మాత్రమే ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళని, వాళ్ళ పేరు మిగిలిపోతుంది. ఇటువంటి వాళ్ళు ప్రజలకు ఎంతో సేవ చేస్తారు. ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకొని మనం సెలెక్ట్ చేసుకొని ఇటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో నడవాలని కోరుకుంటూ అందరికీ మా చైర్పర్సన్ పొనక దేవసానమ్మ గారు, శివకుమార్ గారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి విజయోత్సవ సంబరాలు ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, కౌన్సిలర్లకి, పార్టీని అందరికీ, పెద్దలకి అందరికీ మేము విజయోత్సవ సంబరాలు తెలుపుకుంటున్నాము, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన నవరత్నాల కార్యక్రమం నవరత్నాలు ఈరోజు ఆ స్కీమే ప్రజల గుండెల్లో నాటుకోపోయినాయి. ఆ దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కానీ ఎక్కడ చూసినా మేము పార్టీ మారినామంటే మా చైర్పర్సన్ గారు మా ఎట్టుంటే మేము అట్టమే ఉంటాం. మేము ఆ రోజు చైర్మన్ గారు వల్లే గూడూరులో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈరోజు కూడా చైర్మన్ గారు ఎట్టుండే వైఎస్ఆర్సీపీ కూడా అట్టే వచ్చారు. అది గూడూరు ప్రజలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఏది సులాభం చూసుకోకుండా ఎక్కడ ఏది రాజుపడకుండా మంచి పనులు చేశారు. కానీ ఎక్కడా కూడా ఒక అవకతవకలు చేయాల. ఇట్టా టోల్ని మసిపుసి మారాడు కాదు చేసి చాలామంది ఉన్నారు. వాళ్ళ తప్పులు ప్రజలే గుర్తించారు, తగిన గుణపాఠం చెప్పారు. ఇప్పుడైనా తెలుసుకొని ఇప్పుడు కూడా జీవితంలో ఒక 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 పదవులకు ఏదైనా చేయాలన్నా కానీ గట్టిగా ఉండాలా. అటు మంచి వాళ్ళు కాదు ఉంటే ఏదైనా చేయగలుగుతారు. వేరే వాళ్ళ నుంచి మాటలు చెప్తారు, చూసుకొని ఏదో మాట్లాడుతుంటారు, నిజం కాదు. జనాలు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని ఈ ఓట్లు వేసిన తెలుగుదేశం ఇప్పుడు గూడూరు నియోజక ప్రజలైతేమి, పట్టణ ప్రజలైతేమి, అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు లెనిన్ రెడ్డి, దివ్యతేజారెడ్డి, బాలిపోయిన రమేష్, కోదండరామయ్య, కల్పన, రమీజా, మస్తానమ్మ, సంశీరా, విజయమ్మ, శ్రీధర్, మురళీరెడ్డి, నరేష్ రెడ్డి, ఎస్వికే రాజు, సురేష్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, బిక్కు సాహెబ్, చంద్రని, పేటేటి, వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, రవి తదితరులు పాల్గొన్నారు. Oh.
సైనికుడే మనమే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇక్కడన్న జననేత జగనన్న మననేత ఇక్కడన్న జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు ఫలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు ఫలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువనా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే మహిళ భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైకాపాకు పట్టం కట్టారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైకాపా అధిక స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తూ వచ్చింది. 175 నియోజకవర్గాలకు గాను 150 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గూడూరు నియోజకవర్గ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత కనబర్చారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ నెల్లూరులో జరిగింది. కౌంటింగ్ ప్రక్రియను అధికారులు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు.
గంట వ్యవధి తేడాతో రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటించారు. ప్రతి రౌండ్లోనూ వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఆధిక్యతను కనబర్చారు. తన సమీప టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్పై మెజార్టీ దిశగా వరప్రసాదరావు దూసుకు వెళ్లారు. 10వ రౌండ్ పూర్తయ్యేసరికి వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు 17,815 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. ప్రతి రౌండ్ కి మెజార్టీ పెరుగుతూ ఉండడంతో గూడూరులో వైకాపా విజయం తథ్యమని ఆ పార్టీ శ్రేణులు గురువారం మధ్యాహ్నం సంబరాలు జరుపుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల సరళి పరిశీలిస్తే 175 స్థానాలకు గాను 150 స్థానాలకు పైగా వైకాపా విజయం దిశగా దూసుకుపోతోంది. తిరుపతి ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు భారీ ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు పగడ్బందీగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం సృష్టించింది. కనీ విని ఎరగని రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక సీట్లను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డిలు వైకాపా గెలుపుకు ఎనలేని కృషి చేశారు. వార్డులో కలియ తిరిగి జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. వారి కోరిక ఫలించినట్లయింది. ఫలితాల్లో పార్టీ దూసుకుపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో వైకాపా సునామీ సృష్టించింది. రాజకీయ పార్టీల అంచనాలను కూడా తలకిందులు చేసినట్లయింది. అత్యధిక స్థానాల్లో వైకాపా విజయ పరంపర కొనసాగించింది. గూడూరులో పార్టీ గెలుపుకు కృషి చేసిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి పొనక దంపతులు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి వార్డులో కలియ తిరిగారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఎండలు మండుతున్నా లెక్క చేయక శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. వారు పరిశ్రమకు ఫలితం దక్కింది. గూడూరులో పార్టీ విజయం సాధించింది. వైకాపాకు ఒక్క అవకాశం ఇవ్వాలన్న నినాదమే ప్రజలకు చేరువయ్యిందని చెప్పవచ్చు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలని పొనక దంపతులు ప్రజలకు పిలుపునిచ్చిన విషయం విదితమే. దీంతో పార్టీ అధికారంలో రానుండడంతో అందరిలోనూ ఆనందం నెలకొంది. జగన్తోనే అభివృద్ధి సాధ్యమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పార్టీ నెరవేరుస్తుందని పొనక శివకుమార్ రెడ్డి, పొనక దేవసేనమ్మలు పేర్కొన్నారు. వైకాపా ఘన విజయం సాధించిందని, అందుకు ప్రజలకు నా కృతజ్ఞతలని ఆ పార్టీ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని ఆయన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన కేక్ ని కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న హరిచంద్రారెడ్డి నివాసంలో వైకాపా నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. వైకాపా నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ ని కట్ చేశారు, బాణాసంచా పేల్చారు. ఈ సందర్భంగా కనుమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు వైకాపాను ఆదరించారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించి, ప్రేమించి, అభిమానించి ఇంత ఘన విజయాన్ని చేకూర్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటి ఘన విజయాన్ని, దాదాపు 153 సీట్లు, ఇందులో 9 ఆల్రెడీ విజయం సాధించినవి, 149 లీడ్లో ఉన్నటువంటివి ప్రస్తుతానికి, ఇంకా కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంత ఘన విజయాన్ని మా పార్టీకి అందించినటువంటి ప్రజలు, అలాగే ఎంతో ఈ ఎండలకు ఓర్చి, కష్టానికి ఓర్చి పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంతటి ఘన విజయం జగనన్నకి అందరూ కలిసి అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ఆనందాన్ని గూడూరులో మా స్వగృహం నందు మిత్రులతో, కౌన్సిలర్లతో, మన పార్టీ కార్యకర్తలతో, అభిమానులతో, అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరికీ, ముఖ్యంగా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ, గూడూరు పట్టణ ప్రజలందరికీ. ఇంకా పలువురు నాయకులు మాట్లాడారు. ఈరోజు ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్వహించగలిగిన ఏకైక నాయకుడు మన యువనేత జగన్మోహన్ రెడ్డి గారు. మనకు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ఉంటే గూడూరులో హరిశ్చంద్ర రెడ్డి మనకందరికీ ఉంటాడు. ఇద్దరికి దగ్గర పోలికలు ఉంటాయి. నేను వీళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు కూడా గమనించి అతిశయోక్తి కాదు, నా స్నేహితుడని హరి ముందు చెప్పడం కూడా
హరికి నచ్చకపోతే ఎవరు కన్విన్స్ చేసినా ఒప్పుకోడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన నచ్చకపోయినా ఆయన చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాడు. ఎంతమంది ఏమి చెప్పినా ఆయన పేద ప్రజలకి ఆయన వెంటుంటే ఉంటాడు. వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసిన కుటుంబమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక 20-25 సంవత్సరాలు ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్ని రోజులు మీరు చేసిన సేవని క్యాబినెట్ని మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు ఈ క్యాబినెట్ జగనన్న క్యాబినెట్ వాళ్ళందరినీ ఇంటికి పంపించేశారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వయసు మీరిపోయింది కాబట్టి. రాజ్యం రావాలనేటువంటి ఉద్దేశంతో మన జగనన్నకి పట్టం కట్టారు. ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. వారి యొక్క పరిపాలన అనేది సరిలేదు. ఈరోజు జగన్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ జగనన్నకి ప్రతి ఒక్కరూ ఆ విధంగా సహకరించి అందరం కృషి చేసి ఈరోజు ఆయన రాజ్యం రావాలనేటువంటి ఆలోచనతోనే కోరుకున్నారు. అదేవిధంగానే ఈరోజు జరిగింది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఏ సంవత్సరం కూడా ఇలాంటి విజయం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటి విజయం అనేది ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం పట్టం కట్టారు. అదేవిధంగానే ఇక్కడ మన గూడూరులో కూడా మన హరిశ్చంద్రారెడ్డి గారితో కూడా అందరం కూడా సహకరించి మా వార్డులో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ ఏవైతే అవసరమో అవన్నీ కూడా నేను సమకూర్చి ప్రతి ఒక్కరికి కూడా మనం వాళ్ళ పబ్లిక్ కావాల్సినటువంటి అన్ని కూడా సౌకర్యాలు ఏర్పరచిన తర్వాత ఒక మహాప్రబంధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఈ సునామీలో తెలుగుదేశం ఇతర పార్టీలన్నీ కొట్టుకుపోయి అది ఒక ఎత్తైతే ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ రాజ్యం మళ్ళీ మనకి రావడం మనందరం సంతోషించదగిన విషయం. అయితే ఈ ఎలక్షన్లో ఇంకో ప్రతి గూడూరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మా కనుమూరు హరిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యతలను ఎత్తునేసుకొని ఆయన టీం అంతా కలిసి ఈ ఎలక్షన్లో రాత్రి లేదు పగలు లేదు ఒకటే ధ్యాస, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం ఏం చేయాలనేది ఆ లక్ష్యం కోసం ఆయన గడప గడప తిరిగాడు, అందరినీ కలుపుకొని ముందు తీసుకుపోయాడు, ఒక తాటి మీద నడిపించాడు. ఈ సంబరాల్లో నాయకులు మనపాటి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని వైకాపా రాష్ట్ర కార్యదర్శి కోడూరు కల్పలత అన్నారు. గూడూరులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొని మిఠాయిలు పంచిపెట్టారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రానుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టీవీల వద్ద కౌంటింగ్ ప్రక్రియను చూసిన నాయకులు కార్యకర్తల సంబరాలు జరుపుకున్నారు. అక్కడి వారికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరు కల్పలత మాట్లాడుతూ టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. వైకాపా భారీ విజయం సాధించిందని, అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేరుస్తారని ఆమె వివరించారు. విపక్ష పార్టీలకు పట్టిన కళ్ళ పొరలన్నీ వీడిపోయినట్టున్నాయి, భ్రమలన్నీ సంపూర్ణంగా తొలగిపోయినట్టున్నాయి. దరిదాపుల్లో కూడా వాళ్ళు అధికారంలో లేకుండా తుడిచిపెట్టుకుపోయారు. రాష్ట్రంలో ఒక భారీ సునామీ సంభవించింది. సునామీలో పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. జన ప్రబంధనం జగనన్న వైపు మొగ్గు చూపింది. ఈరోజు మన మరో తెలంగాణ ఫలితాలు ఇక్కడ ఉత్పత్తి అయ్యాయి, సంభవించాయి. మరి ఈరోజు మనందరం ముందు నుంచి ఊహించినట్టుగానే కేవలం గత 8 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఈరోజు ప్రతిధ్వనిచ్చింది, ప్రజానాడి ప్రతిధ్వనిచ్చింది. ఈరోజు కేవలం ప్రజలు సంక్షేమం వైపు మొగ్గు చూపారు, జగనన్న పథకాల వైపు మొగ్గు చూపారు, అభివృద్ధి వైపు మొగ్గు చూపారు, ఒక మంచి పరిపాలన వైపు మొగ్గు చూపారు, ఒక మంచి అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజన్న బిడ్డ వైపు మొగ్గు చూపారు. మరి ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు జగన్ గారి ప్రపంచం ఊపడుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్ర ప్రజలు చంద్రబాబుకే కాదు చంద్రబాబు నాయుడు కుటుంబానికి కూడా బాయ్ చెప్పేశారు. అవకాశం కూడా లేదు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు ఊపడాలన్నా కూడా ఇంకా 5 ఏళ్ల తర్వాత ఏమైనా ఊపడతాడో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా జైలు పక్ష అయితే ఖచ్చితంగా అవుతాడని లోకేష్ చంద్రబాబుని కలవాలంటే ఖచ్చితంగా కుప్పం ప్రజలు కానీ ఖచ్చితంగా కలవాలంటే జైలుకు పోవాల్సిందే, జైలు కాడ కలవాల్సిందే. ఆయన బతుకు దైవాధీనం దేవుడాధీనం అయిపోయిందని ఒకసారి తెలియజేస్తా ఉన్నా. మోసానికి చెలుచీటి ఇచ్చారు,
రాజన్న రాజ్యాన్ని ఆహ్వానించారు. 150 పైచలకు చిక్కుతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. మరి ఈ గూడూరు నియోజకవర్గంలో కూడా అత్యంత మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కనిపించడం చాలా శుభసూచకం. ఈ నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు సాధించి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడం, వాళ్ళందరికీ ప్రజలందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజా పరిపాలన, ప్రజారంజకమైన పరిపాలన, ఎక్కడ ఆఫీసులు కూడా ప్రజలను ఇబ్బంది కలిగజేసేటువంటి పరిస్థితులు కాకుండా ప్రజలకు నేస్తంగా ఉండి అండదండలు అందించి పనులు చేసేటువంటి ప్రభుత్వం ఏర్పడుతుందని, రాజన్న రాజ్యం వస్తుందని, ఈ కరువు పోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. పరిపాలన నారావారి నరకాసుర పాలన అంతమించిపోయింది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల గురించి ప్రజలు నమ్మి ఈ ఫలితాలకి 150 సీట్లు ఖచ్చితంగా వస్తాయని కోరుకుంటూ తిప్పని నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా రాబోతున్నాడు. భారీ ప్రభంజనంతో 150 సీట్ల పైచీలకు ప్రభంజనంతో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకి చక్కటి పరిపాలన అందించారు. ప్రజలందరూ కూడా ఆ పరిపాలన చూశారు. ఎంతోమంది ప్రతి గడప కూడా అతని ఉపయోగాల్ని ఉపయోగించుకుంటారు. పడ్డ కష్టానికి అందరికి ఇప్పుడు సొల్యూషన్ దొరికింది. జగన్ దెబ్బ బాబు అబ్బ ఏదో జరిగిపోతుంది, ఏదో అవుతుంది అని చెప్పి మన భ్రమలో కల్పించారు. ఆ భ్రమలు తొలగించే విధంగా ప్రకటనలు చేస్తూ ఈరోజు స్వీప్ చేసి 150 సీట్లకు పైగా వైఎస్ఆర్ సీట్లు గెలవబోతుంది. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే 30 సంవత్సరాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడని, ప్రజలకి అందుబాటులో మేలు చేస్తాడని జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరాము. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తెచ్చుకున్నాం. మన మేడారెడ్డి గారు కానీ కల్పలతమ్మ గారు కానీ అందరూ కృషి వల్ల మన అందరం ఒకే తాడి మీద నడిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరు మీరారెడ్డి, సునీల్ రెడ్డి, సుమన్ కుమార్, సతీష్ రెడ్డి, సుబాన్, ప్రేమ్ కుమార్, కిరణ్ గౌడ్, దీపు, హర్ష గౌడ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విజయం సాధించడం, ఆ పార్టీ అధికారంలోకి రావడంతో నాయకులు కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మనుబోలు మండలంలోని అక్కంపేట, వీరంపల్లి గ్రామాల్లో వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. అక్కడి వారికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలన రాబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు నడుస్తారని ఆయన వివరించారు. మంచి రిజల్ట్ ఇచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఇక్కడ అరాచకాలకి ఈరోజు అంతిమ తీర్పు ఇచ్చింది. కాకన్ గోవర్ధన్ రెడ్డి నాయకత్వం కావాలనుకుని సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు కోరుకున్నారు. కష్టపడి పాదయాత్ర చేసి ఆయన నెరవేర్చుకున్న మంచి పదవి తీసుకున్నాడు. లేదు ప్రజలందరూ కూడా కష్టమిష్టంగా చేసి ఏ విధంగా కష్టపడాడో దానికి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి ఆయన చంద్రబాబు చేసిన మోసాలు రైతుకి రుణమాఫీ అయితే ఇతర అయితే ఎక్కడ కూడా రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ చెప్పిన అన్ని అల్లిపుల్లి మాటలు చెప్పి ఎవరు దాన్ని సరిగా స్పందించగా ఈరోజు జగన్మోహన్ నాయకత్వం కోరుకున్నారు. ఈ విధంగా జగన్మోహన్కి ఈ గెలుపు అనేది ఇది ప్రజల గెలుపు. ఏవైతే నవరత్నాలు హామీ ఇచ్చారో అదేవిధంగా మా గ్రామానికి సంబంధించి మా గ్రామస్తులందరూ కూడా మేమందరం కూడా జగన్ వెంట నడిచిన దానికి అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గం అన్ని విధాల మరింత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరింత ముందుకు తీసుకెళ్లి ఈ గెలుపుని కొన వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలలుగన్నారో 30 సంవత్సరాల పాటు ప్రతిపక్షం లేకుండా పరిపాలిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా ఈరోజు అందరూ కూడా ఓట్లేసి వన్ సైడ్ ఒక ఫ్యాన్ గాలి అనేది ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పరిపాలించాలి. అది అట్లా చేయిందని వల్ల ఈరోజు చంద్రబాబు గారికి ప్రజలు
పసుపు కొంకం ఇచ్చినా కూడా మహిళలకి వాళ్ళు కారమే పూసారు తప్ప ఓట్లయితే లేదని మన మహిళలందరూ కూడా నిరూపించారు. పసుపు కొంకానికి బదులుగా చంద్రబాబు గారికి ఉప్పు కారం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్రరెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై కొలువు తీరారు. అనంతరం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా గూడూరు మధుసూదన్ రావు, తులసమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదన ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, వేదాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః, ఓం సదనే శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః, ఓం సువచ్చ ఓం పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ నమః నమః, ఓం గిరికుంజ విహారిణే శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం భక్తి కన్యా పరిశ్వక్త వక్షసే శ్రీ వెంకటేశాయ, ఓం దేవచిత్ర ముఖానంద దైత్య సంగ ప్రణాశినే శ్రీ వెంకటేశ అనంత చరణాయ శ్రీ వెంకటేశాయ నమః, దుర్దశ విశ్వరూపాయ శ్రీ వెంకటేశాయ
గూడూరులోని కర్ణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి వసంతోత్సవం వైభవంగా జరిగింది. వసంతోత్సవం అనంతరం చక్ర స్నానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా తూపిలి రామారావు, రాజేశ్వరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని సాయినాథుణ్ణి దర్శించుకున్నారు. ఉభయదాతలుగా బ్రహ్మదేవి పెంచల నాచయ్య, కొరుటూరు వెంకట శేషయ్య, శ్రీహరి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థి వరప్రసాదరావు, పార్టీ గెలుపుపై అందరిలో ఆనందం. జననేత జగన్తోనే అభివృద్ధి సాధ్యం. వైకాపా విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేసిన చైర్పర్సన్ పొరక దేవసేనమ్మ, వైకాపా నేత పొరక శివకుమార్ రెడ్డి. గూడూరులో సంబరాలు. వైకాపా కార్యాలయం తూర్పు వీధిలో వేర్వేరుగా సంబరాలు జరుపుకున్న నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి, కోడూరు కల్పలత, మీరారెడ్డి తదితరులు.
వైభవంగా చెన్న కేశవస్వామి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభా వాహనంపై కొలువు తీరిన స్వామివారు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాభి న్యూస్ బులెటిన్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.